అవర్ ఛానల్ డీఎన్ఏ విత్ జకీర్ నమస్తే అండి జకీర్ గారు సో ఫస్ట్ భీమ్లా నాయక్ సినిమా ఓకే సో నిన్న కొంత సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కొంత ఏంది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కేటీఆర్ గారు అయ్యారు సో ఆ దాంట్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ దీంట్లో నిన్న కొంచెం పవన్ కళ్యాణ్ బాగా పొగిడిండు కేటీఆర్ గారు ఏందన్నట్టు అసలు చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ నాకు సోదరుడు లాంటి నేను ఒక మంత్రిగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు హాజరు కాలేదు సో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రేమతో ఒక బ్రదర్గా వచ్చానని చెప్పాడు ఆయన కేటీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ మాక్సిమం ఆకాశానికి ఎత్తాడు అంటే ఆయన చాలా విలక్షణమైన నటుడు విభిన్న తరహా పాత్రలు పోషిస్తాడు విలక్షణమైన నటుడే కాదు విలక్షణమైన వ్యక్తిగా విలక్షణమైన వ్యక్తి అండ్ చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి ఇరవై మూడేళ్ల క్రితం తొలి ప్రేమ సినిమా చూసిన వాళ్ళు నేను కూడా ఒక స్టూడెంట్గా సో ఆనాటి నుంచి ఈనాటి వరకు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆ స్టార్ డబ్బును అట్లనే కొనసాగిస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా చాలా విషయాలు అంటే పొగొడుతూ వచ్చాడు పవన్ కళ్యాణ్ని ఇందులో మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఒక్కటి గతంలో అంటే మనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది హైదరాబాద్కు పరిమితమై అంటే ఎక్కువగా విస్తరించినా కూడా కమెంట్ ఏపీలో యాక్టివిటీ అంతా అక్కడే జరిగేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ జరిగేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది ఈ ప్రాంతానికి సంబంధించిన టెక్నీషియన్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు వాళ్ళు రావడం అంటే వాళ్ళను కూడా సినిమా పరిశ్రమ ప్రోత్సహించడం ఇంకొకటి లొకేషన్స్ కూడా ఇక్కడి లొకేషన్స్ లో కూడా షూటింగ్స్ జరుగుతున్న ఇక్కడ చూడాలి రాజకీయ నాయకుడిగా కాదనుకుంటూనే మెల్లగా వాళ్ళ ఫాదర్ని ప్రస్తావించుకుంటూ దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు మల్లన్న సాగర్ విషయం కూడా చెప్పాడు ఈ రోజు మనం మల్లన్న సాగర్ చెప్పుకుంటే మీరు గుడ్ల గుండ్ల పోచమ్మ దగ్గర కూడా మీరు అద్భుతంగా కూడా మంచి లొకేషన్ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు అవును అది పాలిటిక్స్ ఎట్లా అవుతుందండి అంటే వాళ్ళ గొప్పతనం చెప్పుకున్నట్టుగా గొప్పతనం కాదండి అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అంటే సినిమా చిత్రీకరణకు సంబంధించి లొకేషన్స్ ఉంటాయి కదా అంటే ఏ లొకేషన్స్ లో తీస్తే అది ఆ సినిమాకు అసెట్గా ఉంటుంది బాగుంటుంది అనే దానికి సంబంధించి గతంలో తెలుగు సినిమాలన్నీ కూడా ఎక్కువగా ఆంధ్రాలో ఎందుకు తీసేవాళ్ళంటే అక్కడ బాగా గ్రీనరీ ఉంటుంది ఒక బేసిక్ పాయింట్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా షూటింగ్ జరిగేవి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు గమనిస్తే ఫిదా లాంటి సినిమాలు నిజామాబాద్లో జరిగాయి షూటింగ్ జరిగింది అంటే నిజామాబాద్ కావచ్చు ఇవాళ కరీంనగర్ కావచ్చు మీకు ఇంకే జిల్లా అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఇంకొక ప్రాజెక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్స్ కారణంగా అట్లాగే కాల్వలను పునరుద్ధరించిన కారణంగా అంటే వాటర్ ఫెసిలిటీ బాగా పెరిగిన కారణంగా వ్యవసాయం బాగా పెరిగింది ఈ వ్యవసాయం పెరిగిన కారణంగా మనకి గ్రీనరీ కనిపిస్తుంది మీరు పైనుంచి చూసినా కూడా అంటే ఒకవేళ డ్రోన్లో కానీ హెలికాప్టర్లో తీసినా కూడా సన్నివేశాలు అంటే ఈ లొకేషన్స్ చాలా అద్భుతమైన దృశ్యాలు అంటే ఏమంటాం స్థలాలు మన దగ్గర ఉన్నాయి అంటే షూటింగ్ చేయదగినవి షూటింగ్ చేస్తే ఆ సినిమాకు ఆ ప్రాంతాలు ఆ దృశ్యాలు అసెట్గా ఉండేవి మన దగ్గర చాలా ఉన్నాయని చెప్పడానికి కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నించాడు ఇది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దాంట్లో మాట్లాడుతూ అదే రోజు అంటే బుధవారమే ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నప్పుడే అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లడసాగర్ని ప్రారంభించాడు సో మల్లడసాగర్ ప్రాజెక్ట్ అనేది దాదాపు ఐదు వందల ఎనభై మీటర్ల ప్రా లిఫ్ట్ చేసి గోదావరి ఇటు మరణ వైపు వస్తుంది అంటే వచ్చింది దానికి సంబంధించిన సాహసం వగైరా అంతా కూడా కేసీఆర్ చెప్పాడు అంటే నా దాదాపు గడువు కంటే ముందే దాన్ని పూర్తి చేశారు ఆ ప్రాజెక్ట్ని సో ఆ ప్రాజెక్ట్ దాదాపు తొమ్మిది జిల్లాలకు వరప్రదాయంగా ఉండబోతుంది అండ్ హైదరాబాద్కు సంబంధించిన ఇక తాగునీటి సమస్యకు సంపూర్ణమైన పరిష్కారం దాంతో లభించబోతుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే సాగర్ మలనసాగర్ వట్టి ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అంటే మీరు సినిమాలు తీయాలంటే ఎంతసేపు మీరు గోదావరి జిల్లాలకు ఎందుకు వెళ్తారు గోదావరి కంటే అద్భుతమైన ప్రాంతాలు మా దగ్గర ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి సో మీరు ఇక్కడ కూడా షూటింగ్ చేస్తే మీకు బాగుంటుంది ఆ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది మీకు అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడి ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది ఎటువంటిది ఏంటి అవన్నీ కూడా చెబుతూ ఆయన ఈ మలలసాగర్ను కొండపోచ్చమ్మసాగర్ వగేర వాటిని ప్రస్తావించాడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు దీంట్లో ఈ నాయక్ సినిమాకు టెక్నీషియన్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను అండ్ మాటలు రాసిన త్రికు త్రికూళం శ్రీనివాసు అండ్ హీరో డైరెక్టర్ డైరెక్టర్ తెలుగువాడు తెలంగాణ వాడు చెప్పబోతున్నా డైరెక్టర్గా అప్పట్లో ఒకడు ఉండేవాడని ఒక సినిమా తీశాడు సాగర్ చంద్ర అనే వ్యక్తి ఆయన యంగ్ ప్లస్ బిలాంగ్స్ నల్గొండ తర్వాత మీకు ఇద్దరు సింగర్స్ అంటే ఒకడు మంచిర్ నుంచి సెలెక్ట్ చేశాడు ఒక పాటకు ఒక పాటకు మీకు ఇప్పుడు పద్మశ్రీ వచ్చిన మెట్ల మొగిలే ఉన్నాడు కదా అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు సంబంధించిన సింగర్ని సెలెక్ట్ చేశాడు అంటే ఇద్దరితో రెండు పాటలు పాటించారు నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఇక్కడ తెలుగు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా దీంట్లో ఆంధ్ర తెలంగాణ అనే దానికి సంబంధించిన ఈ భేషజాలు లేకుంటే తేడాలు ఏమీ లేవనే ఒక సందేశము కేటీఆర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన సన్నివేశాలు మాట్లాడిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా దానికి అర్థం పడతాయి కదా పవన్ కళ్యాణ్ గురించి గతంలో ఉద్యమ ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడో మనకు తెలుసు ఎంత అంటే తీసి కూడా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ అప్పుడేదో మాట్లాడు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు ఆయన రాష్ట్ర విభజనకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే దానిపైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు తెలుసు ఇందిరా దగ్గర దగ్గరే అటువంటి కామెంట్స్ చేశాడు అదంతా కూడా గత చరిత్ర ఇప్పుడు ఏంటంటే గడిచిన ఏడేళ్లలో ఈ సెవెన్ 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 అండ్ హాఫ్ ఇయర్స్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది టూరిజంతో లింక్ అయి ఉంది సహజంగానే నీళ్లున్న చోట నాగరికత అండి నీళ్లున్న చోటనే మీకు ప్రజలు ఉంటారు నీళ్లున్న చోటనే గ్రామాలు ఉంటాయి అట్లాగే నీళ్ళు చోటనే అభివృద్ధి ఉంటుంది ఇది పక్క ఇది స్టాండర్డ్ ఫిలాసఫీ ఇంకా దీంట్లో సిద్ధాంతాలు అక్కర్లేదు